హాయ్ వ్యూయర్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూసినట్లయితే వెంటనే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మనం ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. అవి ఆర్కియాలజీ, డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, రేడియో కార్బన్ డేటింగ్. ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో పురాతన కాలంలో మానవుడు చేసిన యాక్టివిటీలని స్టడీ చేస్తారన్నమాట. 1700s చెందిన విలియం కన్నింగ్టన్ అనే శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీగా పిలుస్తారు. ఇతను విల్స్టర్ ప్రాంతంలో స్టీఫెన్ మరియు జాన్ పీటర్ అనే అసిస్టెంట్లతో పాటు నియోలిథిక్ మరియు బ్రాంజ్ ఏజ్లకు సంబంధించిన అనేక పురాతన వస్తువులను కనుగొన్నాడు. ఇతను మొట్టమొదటిసారిగా ఆర్కియాలజీ తవ్వకాలు తవ్విన వ్యక్తిగా చరిత్రలో పేరు పొందాడు. అండ్ డిఎన్ఏ, ఇది ప్రతి జీవ కణాల లోపల ఉండే గొలుసుకట్టు లాంటి ఒక దారం లాంటి నిర్మాణం. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్స్ జీవి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డేటాని స్టోర్ చేసి ఉంచుతుంది. ఆ జీవి యొక్క కణాల్లో ఉన్న న్యూక్లియోటైడ్స్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాయని చెప్పాను కదా, ఆ ఇన్ఫర్మేషన్లో ఆ జీవి యొక్క పెరుగుదల, అభివృద్ధి, దాని పనితీరు, ప్రత్యుత్పత్తి స్టోర్ చేయబడి ఉంటాయి. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఇది పురావస్తు ఎముకల్లోని జినోమ్లో జెనెటిక్ మెటీరియల్ సరిగ్గా దొరకనప్పుడు ల్యాబొరేటరీలో జెనెటిక్ రీకాంబినేషన్ ప్రక్రియ ద్వారా కృత్రిమంగా పలు రకాల మూల పదార్థాల నుండి డిఎన్ఏ మాలిక్యూల్స్ నుండి సీక్వెన్స్లను ఉత్పత్తి చేస్తారు. తద్వారా మిస్ అయిన జెనెటిక్ మెటీరియల్లు తిరిగి లభిస్తాయి. రేడియో కార్బన్ డేటింగ్ టెక్నాలజీ, ఈ రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని వాడి పురావస్తువుల యొక్క వయస్సును నిర్ణయిస్తారు. వస్తువుల్లో ఉండే కార్బన్ యొక్క రేడియో యాక్టివ్ ఐసోటోప్ అయిన రేడియో కార్బన్ C14ని ఆధారంగా వాడి వస్తువులు లేదా ఎముకల యొక్క వయసును నిర్ధారిస్తారు. ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. మానవ జాతి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? నా భారత జాతి ఎక్కడో ఆటవిక జాతి నుంచి ఆవిర్భవించింది కాదు. ఆఫ్రికా నుంచో మరే ఇతర దేశాల నుంచో వలస వచ్చి భారతదేశంలో సెటిల్ అయిన జాతి కాదు. అలా వలస వచ్చి సెటిల్ అయిందని నమ్మితే మహర్షులు చెప్పిన పురాణాలకి అర్థమే లేదు. నా భారతదేశంలో ఎందరో ఋషులు చేసిన తపస్సులకి విలువే లేనట్టు, ఎందుకంటే మహర్షులు చెప్పారు. ఈ మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో, బ్రహ్మ తన ప్రజాపతుల ద్వారా ఈ సృష్టిని ఎలా సృష్టి చేశాడో చాలా స్పష్టంగా ఈ జీవరాశుల సృష్టి గురించి పురాణాల్లో పేర్కొనబడింది. మనం బ్రహ్మదేవుడు అనగానే ఒక దేవుడిగా మాత్రమే చూస్తాం, కానీ నాకు ఆయన మరెన్నో కోణాల్లో కనిపిస్తారు. ఈ భూమి మీద నివసిస్తున్న బ్యాక్టీరియా వైరస్ల నుండి మొదలుపెట్టి సముద్ర గర్భంలో ఎక్కడో నివసిస్తున్న జెల్లీ ఫిష్లు, స్టార్ ఫిష్లు లాంటి వింతైన జీవుల వరకు అనేక లక్షల జీవరాశులు వాటి డిఎన్ఏను బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. నాకు తెలిసి ఆయన ఒక గొప్ప బయో ఇంజనీర్. అంతేకాదు, ఈజ్ ఎ గ్రేట్ బయో ఇంజనీర్, వెపన్ సైంటిస్ట్, గ్రేట్ డివోటీ టు లార్డ్ విష్ణు. ఇక నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు మీకు ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ లోతుగా ఆలోచిస్తూ నా రీసెర్చ్లో భాగంగా ఎన్నో విషయాలు నేను కనుక్కున్నాను. ఇప్పుడు ఆ విషయాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది, ఈ సృష్టి యొక్క ఉద్దేశాలు ఏంటి, మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు, మానవ జాతి ఆవిర్భావం ఎక్కడ ఎలా జరిగింది, గతంలో ఉన్న ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ను బట్టి అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు మన ప్రపంచానికి చూపిస్తున్న అబద్ధాలు ఏంటంటే మానవ జాతి 200,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని, మనం కోతి నుంచి ఎవల్యూషన్ థియరీ ప్రకారం పరిణామం చెందామని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా అంతకుముందు మానవ జాతి లేదు, కోతుల రూపంలోనే మనుషులందరూ ఉండేవాళ్ళు. ఈ పరిణామ క్రమం ఆఫ్రికా నుంచి ప్రారంభమైందని, ఆఫ్రికా నుంచి వలస వచ్చి రకరకాల దేశాల్లో సెటిల్ అయ్యామని చెప్తున్నారు. ఈ పరిణామ క్రమంలో భాగంగా మనం కోతుల నుంచి, అంటే ప్రైమేట్స్ నుంచి హోమో ఎరెక్టస్, నియాండర్తాలిస్, హోమో సాపియన్స్ అండ్ మనం ఇప్పుడుంటున్న హోమో సాపియన్స్ సాపియన్స్గా ఆవిర్భవించామని ఈ థియరీ చెప్తుంది. కానీ ఈ కాలం నాటి సైంటిస్టులు డిఎన్ఏ టెస్టుల ద్వారా ఇందులో నిజాలను ఛేదించారు. అసలు ఆది మానవుడు కోతుల నుండి వస్తే ఇప్పుడు ఆ ఏప్స్ జాతి ఎందుకుంటుంది? ప్రఖ్యాత సైంటిస్టులు మానవ మేధస్సు చాలా ప్రత్యేకమైనదని, అది మిగిలిన జీవరాశుల కంటే చాలా భిన్నంగా అడ్వాన్స్డ్గా అభివృద్ధి చెందుతూ వస్తుందని, ఖచ్చితంగా మానవ సృష్టిలో ఒక ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. వెస్టర్న్ కంట్రీస్ మానవుని ఆవిర్భావం భారతదేశంలో జరిగింది అన్న నిజాన్ని కప్పేసి
ఎందుకు ఆఫ్రికాని ప్రొజెక్ట్ చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నించారు. వీటికి ఆధారం రీకాంబినెంట్ డిఎన్ఏ స్టడీ ఆఫ్ హ్యూమన్ ఫాసిల్స్ అరౌండ్ ద వరల్డ్, అంటే మానవ పురాతన అవశేషాలను డిఎన్ఏ రీకాంబినెంట్ స్టడీ ద్వారా పరిశోధించి వాళ్ళు బయటపెట్టిన నిజాలే. అంటే ప్రపంచం నలుమూలలో ఉన్న అతి పురాతనమైన మానవ అవశేషాలని, అస్థిపంజరాలని పరిశోధించి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని వాడి వాళ్ళు బయటపెట్టిన నిజాలు. 1987 మరియు 1988లో మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ మీద జరిగిన పరిశోధనలు, 2004లో మెట్స్ పాలు అనే సైంటిస్ట్ ప్రపంచవ్యాప్తంగా 50,000 హ్యూమన్ డిఎన్ఏల మీద జరిపిన పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, యూరోయేషియన్ జనాభా మొత్తం మైటోకాండ్రియల్ డిఎన్ఏ అయిన ఎం అండ్ ఎన్ నుంచి పుట్టుకొచ్చారు. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ లీనేజ్ అయిన ఎం అండ్ ఎన్ యొక్క మూలస్థానం భారతదేశం. తొలినాటి మానవుడు భారతదేశం నుంచి ఆస్ట్రేలియా వైపు సౌత్ ఈస్ట్ ఏషియా మీదుగా వలస వెళ్ళాడు. దీనికి ఆధారం గతంలో ఉన్న ఇండోనేషియా ప్రాంతంలో ఉన్న సుండా ల్యాండ్. ఇండోనేషియా ఇంతకుముందు సుండా ల్యాండ్గా పిలువబడేది, అంటే ఒకే దీవుల సమూహంగా ఉండేది. తర్వాత కాంటినెంటల్ డ్రిఫ్టింగ్లో భాగంగా ఇది స్వతంత్ర దీవులుగా విడివిడిగా చెల్లా చెదరైపోయాయి. ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మానవుడు ఆఫ్రికా నుంచి వచ్చినట్లయితే మానవుడి మైటోకాండ్రియల్ డిఎన్ఏలో ఉన్న L0, L1, L2, L3 మరియు AB మొదలైన డిఎన్ఏ లీనియేజెస్ మరి ఆఫ్రికాలో తప్ప మరే ఇతర ప్రాంతాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఆఫ్రికా నుంచి మానవుడు వలస వచ్చినట్లయితే ఈ లీనియేజెస్ మిగిలిన దేశాల్లో ఉన్న ప్రజల్లో కూడా కనిపించాలి కదా? 2011లో USAకి ఫ్రాన్స్కి చెందిన రెండు సైంటిస్ట్ బృందాలు దీని మీద అధ్యయనం చేశాయి. తొలి మానవుడు భారతదేశంలోంచి ఆవిర్భవించాడని వాళ్ళు తేల్చి చెప్పారు. దానికి ఆధారం నర్మదా మ్యాన్. మన భారతదేశంలో మధ్యప్రదేశ్లో హర్తనోరా అనే ప్రాంతంలో బయటపడిన ఒక స్కల్ పేరే నర్మదా మ్యాన్. ఇది ఇప్పటికి 250,000 సంవత్సరాల క్రితం నాటిది. కెనడీ అనే సైంటిస్ట్ దీన్ని హోమో ఎరెక్టస్ జాతికి చెందిన అతి పురాతనమైన పురిగా పరిగణించాడు. ఈ నర్మదా స్కల్ 1500 క్రానియల్ కెపాసిటీ కలిగి ఉంది. క్రానియల్ కెపాసిటీ అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న స్కల్ యొక్క వైశాల్య పరిమాణం లేదా వాటి సైజ్. డా లుమాలే అండ్ సోనాకియా అనే సైంటిస్టులు ఇది భారతదేశంలో దొరికిన అన్ని స్కల్ల కంటే అతి పూర్వీకురాలి స్కల్ అని చెప్పారు. 2006లో మద్రాసులో రాజేంద్రన్ అనే సైంటిస్ట్ 160,000 సంవత్సరాల క్రితం నాటి ఒక స్మాల్ బేబీ పురిని బయటికి తీశారు. ఈ స్కల్ పేరు లేటరైట్ బేబీ అని పెట్టారు. ఇది హోమోసాపియన్స్ జాతికి చెందిన స్కల్. సో ఈ విధంగా రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా, అత్యాధునిక సైంటిఫిక్ ఆర్కియాలజికల్ ఎక్స్కావేషన్స్ ద్వారా బయటపడింది ఏంటంటే, భారతదేశమే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభాకి మూలస్థానమని, కేంద్రస్థానమని నిరూపించబడింది. అసలు ఈ పురాతన కాలం నాటి మానవుడు భారతదేశం నుంచి వచ్చాడనడానికి ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? 74,000 సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడి తలరాతను మార్చే సంఘటనలు ఏం జరిగాయి? వీటికి సమాధానం కావాలంటే నా నెక్స్ట్ ఎపిసోడ్ మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. నా వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అంతవరకు సెలవు, బై బై.